మన ప్రభువగు యేసుక్రీస్తు సిలువను గూర్చి మాత్రము మనము గొప్పలు చెప్పుకుందాము. ఏలైనా దానియందు మనకు రక్షణమును జీవమును పునరుత్థానమును కలవు. అతని ద్వారానే మనము రక్షింపబడ సిద్ధమైతిమి. క్రీస్తు నాదనియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కరుణగిరి పరిశుద్ధ శిల్వ మహోత్సవ శుభ సందర్భాన విచ్చేసినటువంటి భక్తులందరికీ ఈ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ మీ అందరినీ కూడా ఈ దివి పూజాబలిలోనికి యోగ్యంగా పాలు పంచుకోవడానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇక్కడటువంటి గురువులందరి సమూహముతో మనమంతా కూడా దివి పూజాబలిలో పాలు పంచుకుని ఈ శిల్వ మహోత్సవాన్ని ఘనంగా కొనియాడడానికి మనమందరం కూడా ఆ గొప్ప దేవుని యొక్క సహాయాన్ని వేడుకుందాం. పీతపుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వే పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఇదిగో సిల్వమ్రాను, దీని అంది మన రక్షకుడు వేలాడెను, రెండు మనమందరము ఆరాధింతము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, కరుణగిరి పుణ్యక్షేత్రం 25 సంవత్సరాలు పరిపూర్తి చేసుకున్న సందర్భంగా దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా అర్పించడం బలి ఇది. దేవుడు ఈ విచారణలోని క్రైస్తవులకు చేసినటువంటి మేలులకు, ఆయన ఇచ్చినటువంటి దీవెనలకు మాత్రమే కాదు, కలువరిని ఆశ్రయించే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఎంతగానో దీవిస్తూ ఉన్నాడు. అందుకే ఎంతోమంది భక్తులు ఇక్కడ ఉండే వారే కాదు, క్రైస్తవులే కాదు, అనేకులు వచ్చి ఆ శిలువను తాకి ప్రార్థిస్తూ ఉన్నారు, మేలులు పొందుతూ ఉన్నారు. అందుకే ఎంతోమంది సాక్ష్యం కూడా ఇస్తూ ఉన్నారు. ఆ ప్రభు చేసిన మీలలో హృదయపూర్వకంగా ఈ విధంగా మనందరం కూడా కృతజ్ఞతలు తెలియచేసుకునే సమయం ఇది. సిలువ మనకు తెలుసు, అది విజయానికి చిహ్నం. మరణంపై పాపంపై యేసు ప్రభు సాధించిన విజయానికి చిహ్నం. సిలువ దేవుని యొక్క ప్రేమకు చిహ్నం. సిలువను చూసినప్పుడల్లా తండ్రి ప్రేమ మన గుర్తుకు వస్తుంది, మానవుడల మన తనకున్న ప్రేమ గుర్తుకు వస్తుంది. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు, మనని ఖండించడానికి కాదు, మనని దీవించి ఆస్వాదించి రక్షించడానికి. ఏ విధంగా ఆయన ప్రేమ పరిపూర్ణంగా మనము ఆ సిలువలో మనం చూస్తూ ఉన్నాం, ఆ క్రీస్తు ప్రభులో మనం చూస్తూ ఉన్నాం. సిలువ దేవుని యొక్క ఆశీర్వాదానికి దీవెనకు చిహ్నం. అందుకే ఆ సిలువను ఆశ్రయించే వారందరూ కూడా గొప్పగా ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఎంతోమంది వస్తూ ఉన్న భక్తులను ప్రభు ఆదరిస్తూ ఉన్నాడు, దీవిస్తూ ఆశీర్వదిస్తూ పంపిస్తూ ఉన్నాడు. అందుకే ప్రతి సంవత్సరం కూడా ఎంతో భక్తులు కొనియాడుతూ ఉన్నాం. ఈ సంవత్సరం ప్రత్యేకంగా 25 సంవత్సరాలు పరిపూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభు మన జీవితంలో చేసిన మీద హృదయపూర్వకంగా ఈ విధంగా మనం కృతజ్ఞతలు చేసుకుంటూ ఉన్నాం. ఇక 4వదిగా సిల్వ మనకు తెలుసు, ఐక్యత గుర్తు. ఆ సిల్వ ప్రభు చేసినటువంటి బలి అటు మన దేవునితోనూ తోటి వారితో మనం సఖ్యపరుస్తూ ఉంది. కాబట్టి క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు
విచారణ గురుగా నా తరపున అలాగే ఈ విచారణ సంఘస్థులందరి తరపున వచ్చిన భక్తులకు అందరి హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. మరీ ముఖ్యంగా మెయిన్ సెలబ్రెంట్కు ఫాదర్ భాగ్యరాజు గారికి, మిగతా గురువులకు, అలాగే కన్యాశ్రులకు, స్నేహితులకు, బంధువులకు, సన్నిహితులకు అందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. అందరం కూడా ఇది ప్రభు సన్నిధిలో భక్తితో మనం చేసే అర్చన ఇది. కాబట్టి అందరూ కూడా ప్రభు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేసుకుంటూ ఈ దివ్య బలి పూజలో భక్త విశ్వాసంతో పాల్పంచుకుందాం. అలాగే ఒకవేళ మనము ఆ ప్రభుకు వ్యతిరేకంగా తప్పులు పాపాలు చేసినట్లయితే మనస్ఫూర్తిగా ఒప్పుకుందాం. ఎందుకంటే మన ప్రభు మనల్ని ప్రేమించేవాడే కానీ మన్నించి తన హక్కును చేర్చుకునేవాడే కానీ ఖండించి శిక్షించి దూరం చేసుకునేవాడు ఏమాత్రము కూడా కాదు. కాబట్టి ఆయన ప్రేమను, ఆయన కరుణను, ఆయన దయను గుర్తు చేసుకుంటూ ప్రభుని ప్రేమతో ఆశ్రయిస్తూ పాప మన్నింపును దయచేయమని హృదయపూర్వకంగా ప్రభుని భక్త విశ్వాసం ప్రార్థించుకుందాం. ఎన్నో పాపాలు చేశాం, దేవునికి ఇష్టం లేనటువంటి పాపాలు ఎన్నో చేశాం. ప్రతిరోజు పాపం మీద పాపం చేసి ఆ దేవుని గాయపరుస్తూ ఉన్నా. ఈరోజు అడుగుదాం, ఎన్నెన్నో పాపాలు చేశాను దేవా, నీకు ఇష్టం లేని పనులు ఎన్నో చేసి ఆ సిలువ గాయాల బాధను అధికం చేశాను, నన్ను క్షమించండి ప్రభువా. ఈ దివి పూజాబలిలో నా పాపాలన్నీ కూడా ఒప్పుకొని పశ్చాత్తాపపడి యోగ్యముగా పాలు పంచుకునే భాగ్యం దయచేయమని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకున్నాను. మన పాపములను మన్నించు.
నిత్యజీవమునకు చేర్చులోగాక. ప్రభువా దయచూపుము, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. మొదటి పఠనము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఇజ్రాయేలీయులు హోరు పర్వతము నుండి కదలి ఏదోము మండలమును చుట్టి పోవలెనని రేలు సముద్రము త్రోవ వెంట పయనమైపోయిరి. కానీ ఆ ప్రయాణమున ప్రజలు సహనము కోల్పోయి మోషే మీద
దేవుని మీద తిరగబడిరి. నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకొని రానేలా ఈ ఎడారిలో చంపుటకే కదా ఇచ్చట అన్నపానీయములు ఏమీ లభించుటలేదు. ఈ పాడుకూడు తినలేక చచ్చిపోవచున్నాము అని గొనుకొనిరి. అప్పుడు ప్రభు విషసర్పమును పంపగా వాని కాటు వలన ప్రజలు చాలామంది మరణించిరి. అంతట వారు మోషే వద్దకు వచ్చి, మేము నీకు దేవునికి ఎదురు మాట్లాడి తప్పు చేసితిమి. నీవు ప్రభునకు విన్నపము చేసి పాముల బిడద తొలగింపుము అని వేడుకొనిరి. మోషే ప్రభునకు మనవి చేసెను. యావే మోషేతో, లాహముతో విషసర్పరూపమును చేసి గాడ మీద తగిలింపుము, పాము కరిచిన వారు ఆ కంచు సర్పము వైపు చూచినచో బ్రతికిపోవుదురు అని చెప్పెను. కనుక మోషే కంచు సర్పము చేసి గాడ కర్ర మీద తగిలించెను. పాము కరచిన వారు ఆ లోహ సర్పము వైపు చూచి చావును తప్పించుకొనిరి. ఇది ఏలిన వారి వాక్కు. పవిత్ర సిలువ విజయ మహోత్సవము. యేసుప్రభు దైవ స్వభావమును కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును అంటిపెట్టుకొని ఉండలేదు. రెండవ పఠనము పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన ఉత్తరం నుండి తీసుకున్నబడినది. 2:6 నుండి 11 వరకు. పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన ఉత్తరము నుండి తీసుకున్నబడినది 2:6 నుండి 11 వరకు. ప్రియతమ సోదరులారా, ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావం కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తన్ను తాను రిక్తిని చేసుకుని సేవకు రూపమును దాల్చి మానవ మాతృడుగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయం గలవాడై మరణము వరకును సిలువపై మరణము వరకును విధేయుడు ఆయను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామము ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక భూలోక పాతాల లోక లోకముల యందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినుతులు కావలెను.
పితయకు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ప్రతి నాలుక ప్రకటింపవలెను. పితయకు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పరలోకము నుండి దిగి వచ్చిన మనిషి కుమారుడు తప్ప ఎవడునూ పరలోకమునకు ఎక్కిపోలేదు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవం పొందుటకై ఎట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే కాని దానిని ఖండించుటకు పంపలేదు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువ వందనం. యేసువ వందనం. పరిశుద్ధాత్మ వందనం. పరిశుద్ధాత్మ వందనం. ప్రియక దేవ వందనం. ప్రియక దేవ వందనం. హల్లెలూయా. 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 సంతోషంగా ఉన్న వాళ్ళందరికీ గట్టిగా చెప్పండి కొడతారా.
ఆ సంతోషం ఎప్పుడూ ఉండాలన్న వాళ్ళు లేచి నిలబడతారా? ఈరోజు దేవుడు అడుగుదాం, ఇక్కడటువంటి గురువుల ద్వారా మాతో మాట్లాడు ప్రభు, మాట్లాడు ఓ మహాప్రభు. ఆలోచిస్తున్నా, మీరు అభిషేకించుకున్నటువంటి గురువులు మాట్లాడుతూ ఉండగా మా జీవితంలో ఏమి కావాలో, ఏం వదులుకోవాలో, ఏం పొందుకోవాలో మాతో మాట్లాడండి. వింటున్నటువంటి మాకు మంచి మనస్సును దయచేయమని, మంచి ఏకాగ్రతను దయచేయమని, వింటున్నటువంటి మాటలను మా హృదయంలో పదిలపరుచుకుని నీ బిడ్డలుగా సాక్షులుగా జీవించే గొప్ప యోగ్యతను దయచేయమని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుంటూ మాట్లాడుము ఓ మహాప్రభు. ఆలోచిస్తున్నానయ్యా, ఆలోచించే భాగ్యాన్ని దయచేయమని, ఆ వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుంటాను.
పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మామన్న సమయమందును ప్రార్థించండి. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారు, ఇక్కడున్నటువంటి గురువులందరి తరపున కూర్చున్నటువంటి మీ అందరికీ దివ్యవాణి టీవీ ద్వారా ఇక దివ్య పూజాబల్లో పాలు పంచుకున్న మీ అందరికీ పరిశుద్ధ శిలువ మహోత్సవ పండుగ శుభాకాంక్షలను తెలియచేస్తున్నాం. గట్టిగా చెప్పులు కొడదామా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక ఐడెంటిటీ ఉంది, ఒక అడ్రస్ ఉంది. ఎవరింటికైనా వెళ్ళాలి అంటే అడ్రస్ కావాలి, ఎవరైనా కలవాలి అంటే పేరు కావాలి. ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక అడ్రస్ ఉంటుంది, అలాగే ఒక గుర్తు కూడా ఉంటుంది. అలాగే మన దేశంలో ఉన్నటువంటి ప్రతి మతానికి ఒక అడ్రస్, ఒక గుర్తింపు, ఒక గుర్తు అనేది ఉంటుంది. నీవు క్రైస్తవుడువు అని తెలుసుకోవడానికి మొట్టమొదటిగా మనకు కనిపించే గుర్తు ఏమిటి? సిలువ. చాలామంది అనుకుంటున్నారు ఈరోజు మాత్రమే సిలువ మహోత్సవాన్ని కొనియాడుతున్నామని. ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డ కూడా ప్రతిరోజు శిలువ మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. గట్టిగా చెప్పులు కొట్టి దేవుని స్తుతిద్దామా. చాలామందికి ఆశ్చర్యం కలిగించవచ్చు, మనం ప్రార్థన చేస్తున్న ప్రతిసారి శిలువ గుర్తుతో మన ప్రార్థనను ప్రారంభిస్తూ ఉన్నాం. దివ్య పూజాబలి సమర్పించే ఏ గురువు కూడా శిలువ గుర్తు లేకుండా ఈ దివ్య పూజాబలి ప్రారంభం కాదు, ఈ దివ్య పూజాబలి ముగించదు. ప్రతిరోజు మనం ఆ శిలువ గుర్తుతో ప్రార్థనను ప్రారంభిస్తున్నాం, ఆరాధనను ప్రారంభిస్తున్నాం, దివ్య పూజాబలిని ప్రారంభిస్తున్నాం. అలాగే అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా శిలువ గుర్తుతోనే ముగిస్తూ ఉన్నా. అయితే ఎందుకు శిలువ గుర్తు వేసుకోవాలి? ఒకప్పుడు శిలువకు ఉన్నటువంటి అర్థం ఏమిటి? యేసుప్రభు చనిపోయిన తర్వాత సిలువకు వచ్చిన అర్థం ఏమిటి? ఎందుకు మనం సిలువ గుర్తుతో మన జీవితాన్ని ప్రారంభించాలి? ప్రియ సహోదరులారా, మొట్టమొదటిగా మనం సిలువ గుర్తులో ఏం చెప్తున్నాం? పితా, పుత్ర, పవిత్రాత్మ. సిలువ గుర్తు అనేది ఫాదర్ గారు ఉపోద్ఘాతంలో చెప్పి ఉన్నారు, సిలువ అనేది విజయానికి గుర్తు, సిలువ అనేది రక్షణకు గుర్తు, సిలువ అనేది త్యాగానికి గుర్తు, సిలువ అనేది స్వస్థతకు గుర్తు. ఇక్కడున్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా ఈ సిలువతో ప్రారంభించడం కారణం ఏమిటంటే, ప్రభా నాకు ఎంత బుద్ధి ఉన్నా, ఎంత ధైర్యం ఉన్నా, ఎంత శక్తి ఉన్నా నీవు లేకపోతే నా జీవితమే వ్యర్థమయ్యా. కాబట్టి ప్రతిరోజు నా జీవితం నీతోనే ప్రారంభం కావాలి, ప్రతిరోజు నా జీవితం నీతోనే ముగించాలి. సిలువ గుర్తు ద్వారా ఎన్ని ఉన్నా, ఎంత ఉన్నా, ఎవరు ఉన్నా నీవు నాకు కావాలి దేవా, నీవు లేకపోతే నేను విజయాన్ని సాధించలేను, నీవు లేకపోతే నాకు రక్షణే రాదు, నీవు లేకపోతే నాకు స్వస్థతే రాదు. ప్రతిరోజు రోగాలతో, సమస్యలతో, బాధలతో, ఇబ్బందులతో బాధపడుతూ ఉంటాను. కాబట్టి నీ దీవెన నాకు కావాలి అని ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోరటమే సిలువ గుర్తు. సిలువ గురించి చాలా విధాలుగా మాట్లాడుకోవచ్చు. ఒక సిలువ గురించి, పితాపుత్ర పవిత్రాత్మ గురించి మాట్లాడుకోవాలంటే ఈరోజు అయ్యేది కాదు. అయితే ప్రియ సహోదరులారా, యేసు ప్రభు మరణించడానికి ముందు ఈ సిలువకు ఉన్నటువంటి గుర్తు ఏమిటి? ఎవరిని సిలువ మీద చంపేవాళ్ళు? ఎవరికి సిలువ శిక్ష విధించేవాళ్ళు? ఎవరికయ్యా అంటే రాజద్రోహులకు, దుండగులకు, మతద్రోహులకు, ఈ విధంగా ఘోరాతి ఘోరమైనటువంటి పాపాలు, తప్పులు, హత్యలు చేసిన వారికి సిలువను, సిలువ శిక్ష
విధించేవాళ్ళు. మరికొంతమందికి రాళ్లతో శిక్ష విధించేవాళ్ళు. అనేక రకాలైనటువంటి శిక్షల్లో అతి ఘోరాతి ఘోరమైనటువంటి శిక్ష సిలువ శిక్ష. ఎవరినైనా సిలువను కొడుతున్నాడంటే వీడేదో రాజద్రోహం చేసి ఉంటాడు, గురుద్రోహం చేసి ఉంటాడు, మతద్రోహం చేసి ఉంటాడు. అతి ఘోరాతి ఘోరమైనటువంటి దొంగ లేదా హంతకుడు అని అర్థం. జనాలు అందరూ ఏం చేసేవాడు, పోతే పోనీయంలే, దరిద్రం వదిలిపోతుంది, అట్లాంటి వాడు బతకడానికి వీలు లేదు అని ప్రజలందరూ కూడా అనుకునేవాడు. అయితే ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి యేసు ప్రభు ఏ పాపం చేశాడు సిలువ మీద మరణించడానికి? యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి కారణం ఏమిటి? ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? ఆయన చరిత్ర ఎలా ప్రారంభమైంది? దేవుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి ఆ గొప్ప దేవుని యొక్క చరిత్ర ఎలా ప్రారంభమైంది? ప్రారంభాన్ని గురించి మనం ధ్యానం చేస్తే ఇక్కడున్నటువంటి మనం అందరం కూడా ఆయన కంటే, ఆయన ప్రారంభం కంటే మన ప్రారంభమే గొప్పది అనుకోవచ్చు. మనమందరం మంచి కుటుంబాల్లో పుట్టాం. మనమందరం అందరి సమూహంతో పుట్టాం. మనం పుట్టినప్పుడు అమ్మ నాన్న, బంధువులు, తోబుట్టువులు అందరూ మన మధ్యలో ఉన్నారు. కానీ ఈ లోకానికి రక్షణ తీసుకురావడానికి వచ్చినటువంటి ఆ దేవుడు పుట్టినప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఎవరి మధ్యలో పుట్టాడు ఆయన? మనుషుల మధ్యలో పుట్టాడా? తోబుట్టువుల మధ్యలో పుట్టాడా? ఒక మంచి ఇంటిలో పుట్టాడా? లేదండి, ఆయన జంతువుల మధ్యలో పుట్టాడు. దేవుడై ఉండి కూడా ఒక రాజ్యాన్ని, ఒక రాజభవనాన్ని ఎన్నుకోవలసినటువంటి ఆ దేవుడు పశువుల పాకలో పుట్టడానికి సిద్ధమైపోయాడు. తనను తాను తగ్గించుకుని ప్రతి ఒక్కరిని దీవించడానికి, ప్రతి ఒక్కరితో ఉండటానికి ఆయన పశువుల పాకలో జన్మించాడు. పలకరించడానికి కళ్ళు తెరిచి చూస్తే జంతువులే కనపడ్డాయి. బిడ్డ కళ్ళు తెరవగానే అమ్మను చూస్తుంది, అమ్మ నాన్నను పరిచయం చేస్తుంది, అందరినీ కూడా పరిచయం చేస్తుంది. ఇక్కడ బాలయేసు కళ్ళు తెరవగానే మరీ తల్లి పరిచయం చేసింది జోసెఫ్ గారిని. ఆ తర్వాత జంతువులందరూ, మనుషులు లేకపోయినా మీరు ఎవరిని రక్షించడానికి లోకానికి వచ్చారో వాళ్ళు లేకపోయినా మేము ఉన్నామని జంతువులు యేసు ప్రభును పలకరించాయి, ఆ బాలయేసును పలకరించాయి. అంత హీనమైనటువంటి జీవితాన్ని ప్రారంభించాడు ఈ లోకానికి రక్షణ తీసుకురావడానికి వచ్చినటువంటి దేవుడు. అలా ప్రారంభమైంది జీవితం. ఎన్ని సంవత్సరాలు ప్రారంభమైందండి? 30 సంవత్సరాలు తల్లిదండ్రుల యొక్క అడుగుజాడల్లో, తల్లిదండ్రులకు విధేయించి జీవించాడు యేసు ప్రభు. అయితే 30 సంవత్సరాలు ఏం చేశాడు ఆయన? గమనిస్తున్నాడు అన్యాయం ఎక్కడ ఉందో, జనులు, ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియ సహోదరులారా, 30వ సంవత్సరంలో ఆయన బహిరంగ ప్రవేశం చేశాడు. ఆయన ఈ లోకానికి రక్షణ తీసుకురావడానికి అనేక మంది బాధల్లో, సమస్యల్లో కొట్టిమిటాడుతూ ఉంటే చూస్తూ ఉండలేకపోయాడు ఆ గొప్ప దేవుడు. బయటకు వచ్చాడు. ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు? నేను ఈ లోకమును ఎంతో ప్రేమించాను, ఈ లోకాన్ని రక్షించడానికి నా ప్రాణాలనైనా కూడా మరి లెక్కపెట్టక నేను ముందుకు వస్తాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం ఆయన ఎందుకు ఈ లోకాన్ని ప్రేమించాడు, ఎంతగా ఆయన ఈ లోకాన్ని ప్రేమించాడు. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా నాశనం కాకూడదు, ఇది ఆయన యొక్క సంకల్పం. మనం చూస్తూ ఉన్నాం 1 తిమోతి 2వ అధ్యాయం 4-6 వచనాలను కనుక మనం గమనించినట్లయితే ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, ఈ లోకంలో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి నాశనం అవ్వటం ఆయనకి ఇష్టం లేదంట. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి పాప భారాన పడి శాపానికి గురి అయి నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదంట. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డను దీవించడానికి,
ప్రతి ఒక్క బిడ్డలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన చెప్పుకున్నాడు, ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు శుభవార్తను బోధించుటకై ఆయనను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడివానికి చూపును కలిగి పీడితులకు విమోచనమును కలుగజేయుటకు ఆయన ఈ లోకానికి ఏతించును. ఆయన ఈ లోకానికి వచ్చింది మనందరికీ ఒక శుభవార్తను ఇవ్వడానికి. బాధల్లో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా, అనేక ఇబ్బందులు కొట్టుమిటాడుతూ ఏం చేయాలో తెలియక జీవిస్తున్నావా, నీకు శుభవార్త. రేపటి నుంచే నీ సమస్యలు తొలగిపోతున్నాయి, ఈ రోజు నుంచే నీ బాధలు తొలగిపోతున్నాయి, ఈ రోజు నుంచి నీ సమస్యలు ఆటంకాలు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతున్నాయి. నన్ను అనుసరించండి బిడ్డా అని చెప్పడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఇక్కడ మనం శుభవార్తను విని చాలా రోజులయ్యి ఉంటుంది, మంచి వార్తను విని చాలా రోజులయ్యి ఉంటుంది. వివాహమైనటువంటి నీ బిడ్డ గర్భం ధరించలేదు, వివాహ వయసుకు వచ్చినటువంటి నీ బిడ్డ ఇంకా వివాహం జరగటం లేదు, ఇలాంటి పరిస్థితుల్లో వినవలసిన శుభవార్త, వివాహమైన బిడ్డకు మళ్ళీ దేవుడు గర్భం ఇచ్చాడు అన్నది శుభ సందేశం. చదువు పూర్తి చేసుకున్నటువంటి బిడ్డకు ఉద్యోగం వచ్చింది అనడం శుభ సందేశం. పెళ్ళిడికి వచ్చినటువంటి బిడ్డ మంచి మరి వివాహ సంబంధం వచ్చింది అని తెలుసుకోవటం సంతోషకరమైనటువంటి వార్త. ఇలాంటి వార్తలను ఎన్నెన్నో నీ జీవితంలో ఇవ్వడానికి దేవుడు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడున్నటువంటి ఏ ఒక్క బిడ్డ కూడా నాశనం అవ్వటం దేవునికి ఇష్టం లేదు. అందుకనే ఎక్కడ బిడ్డ తప్పిపోతాడో అని ఆ దేవుడు ఆ బిడ్డల కోసం పరిగెత్తుతూ ఉన్నాడు. ఈరోజు ఆ గొప్ప దేవుని యొక్క సంకల్పం ప్రతి ఒక్కరిని రక్షించాలని. ఒకరోజు యేసు ప్రభు అంట దేవాలయంలో దేవునికి బలులు అర్పిస్తున్నటువంటి వ్యక్తులను చూస్తూ ఉన్నారు. మనం ఆదికాండంలో చూస్తూ ఉన్నాం, ప్రజలు ఒక్కొక్క రకరకాల బలులను సమర్పించేవారు. పంటలు బాగా పండితే ధాన్యపు బలులు, కుటుంబంలో ఏదైనా మేలు జరిగితే కృతజ్ఞతా బలులు, పాపం చేసి శాపాలను పొందుకున్నట్లయితే పాప పరిహారపు బలులు, ఇలా ఒక్కొక్క బలిని సమర్పించేవాళ్ళు. ఒక్కొక్క బలికి ఒక్కొక్క జంతువును దహన బలి ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాడు యేసు ప్రభు. అలనాడు ఆ బలులు సమర్పించే విధానం ఏ విధంగా ఉండేది అంటే, దేవునికి బలి సమర్పించవలసినటువంటి జంతువు ఒక మంచి శ్రేష్టమైనటువంటి కోడెదూడై ఉండాలి. ఒక మచ్చ కానీ, ముడత కానీ, రోగము కానీ ఉండనటువంటి ఒక శ్రేష్టమైనటువంటి జంతువు అయి ఉండాలి. ఒక్కొక్కరు వారి యొక్క జీవిత విధానాన్ని బట్టి, వారి స్తోమతను బట్టి జంతువులను బలి ఇచ్చేవాళ్ళు. అయితే దేవునికి సంబంధించినవి ఆ జంతువులోనే, ఆ రక్తము, ఆ గుండె దేవునికి సంబంధించినవి. ఆ జంతువు యొక్క కుడి తొడ మాంసము యాజకులకు సంబంధించినది, మిగతాదంతా కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళి వాళ్ళు భుజించేవాళ్ళు. ఈ విధంగా జంతువు బలి సమర్పించేవాళ్ళు, దేవునికి దహన బలి సమర్పించేవాళ్ళు, పాప పరిహారపు బలులు సమర్పించేవాళ్ళు. ఈ విధంగా ఎంతోమంది ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా జంతువులను తీసుకుని వచ్చి బలి ఇస్తూ ఉంటే, ఆ బలి ఇచ్చే సమయంలో ఆ జంతువు ప్రాణాన్ని కాపాడుకోవటం కోసం అరుస్తున్నటువంటి అరుపులను చూస్తూ ఉన్నాడు, పెడుతున్నటువంటి కేకలను చూస్తూ ఉన్నాడు,
తప్పించుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నాడు. ఆయన యొక్క హృదయం తల్లడిల్లిపోయింది. ఎందుకంటే యూద ఆచారం ప్రకారం ఒక మనిషి యొక్క పాపాలు క్షమించబడాలి అంటే రక్తాన్ని చిందించాలి. యేసుప్రభు అంతా కూడా గమనిస్తూ ఉన్నాడు, మనుషుల యొక్క పాపాలు క్షమించబడాలి అంటే మూగ జంతువులు బలి కావాలా? నీవు చేసినటువంటి పాపాలకు జంతువులు బలి కావాలా? ఆలోచిస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. 100 గొర్రెలు ఉన్నటువంటి వ్యక్తి ఒక గొర్రెను దేవునికి బలి ఇవ్వటంలో పెద్ద లెక్క ఏమీ కాదు. 100 ఆవులు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక ఆవును తీసుకుని వచ్చి దేవునికి బలి ఇవ్వటంలో పెద్ద లెక్క ఏమీ కాదు. ఎనీబడి క్యాన్ డూ దిస్. ఆయన నిర్ణయం తీసుకున్నాడు, నా ప్రజలు నేను ఎంతగానో ప్రేమించాను, నా ప్రజల కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. రక్తము కనుక పాపాలను పరిహరించగలిగితే, రక్త ప్రోక్షణ జరిగినప్పుడు మనిషి రక్షించబడుతున్నాడంటే ఆ మనిషిని రక్షించడానికి నా రక్తాన్ని నేను బలిగా పెడతాను, నా రక్తాన్ని చిందించి నా ప్రజలను కాపాడుకుంటాను. మూగ జంతువుల రక్తాన్ని కాదు, నా రక్తాన్నే స్వయాన చిందించి నా ప్రజలను నా బిడ్డలను కాపాడుకుంటాను అని ఆ గొప్ప నీతి కలిగినటువంటి దేవుడు తన పవిత్రమైనటువంటి రక్తాన్ని ఆ సిలువ మీద మన కోసం ధారపోశాడు. అది చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ కూడా హృదయ పరివర్తన చెంది, నా యేసయ్య నా కోసం రక్తాన్ని చిందించి ఉన్నాడు, నేను పాపంలో పడి ఉండటం ద్వారా నేను శాపాల పాలు కాకూడదని రక్తాన్ని బలిగా పెట్టి రక్తాన్ని వెలగా ఇచ్చి నన్ను కొనుక్కున్నాడు, పాపదాస్యంలో పడిపోకూడదు, శాపంలో పడిపోకూడదు, ఏ ఒక్క బిడ్డ కూడా తప్పిపోకూడదు అని ఆ గొప్ప దేవుడు తన రక్తాన్ని తన ప్రాణాన్ని స్వయాన మనందరి కోసం అర్పించాడు. ఆ గొప్ప త్యాగ బలిని ఈరోజు మనం కొనియాడుతూ ఉన్నాం. ప్రతిరోజు గురువు దివ్య పూజా బలి సమర్పించిన ప్రతిసారి ఆ గొప్ప దేవుడు మనందరి కోసం బలి అయిపోతూ ఉన్నాడు, మనందరి కోసం ఆ యొక్క రక్తాన్ని చిందిస్తూ ఉన్నాడు. చూసినటువంటి ప్రతి బిడ్డ కూడా పశ్చాత్తాపం చెందుకోవాలి, మారు మనసు పొందుకోవాలి, నా దగ్గరికి రావాలి అని ప్రతిసారి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఇలా తన జీవితాన్ని మనందరి కోసం త్యాగం చేశాడు. ప్రియ సహోదరులారా, యేసు ప్రభు యొక్క జీవిత కాలం ఎంత? 33 సంవత్సరాలు. యేసు ప్రభు బయటకు వచ్చి మనందరినీ రక్షించడం కోసం ఆయన చేసినటువంటి పరిచర్య ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల పరిచర్య ముల్లోకాలను మార్చివేసింది. గట్టిగా చెప్పులు కొట్టే దేవుని చదిద్దామా. ఆయన చేసినటువంటి 3 సంవత్సరాల పరిచర్య చరిత్రను తిరగరాసింది. ఆయన యొక్క పుట్టుకతో చరిత్రలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది. ప్రియ సహోదరులారా, మనమందరం కూడా సంతోషపడాలి. మన దేవుడు సజీవ దేవుడు, మరణించినటువంటి దేవుడు కాదు, మట్టిలో కలిసిపోయినటువంటి దేవుడు కాదు, కుళ్ళిపోయినటువంటి దేవుడు కాదు, జీవమున్నటువంటి సజీవ దేవుడు. మరణించి మరణముతోనే తన చరిత్రను అంతం చేసుకున్నటువంటి దేవుడు కాదు, మరణించి మరణాన్ని జయించి సజీవ దేవుడిగా ప్రతిరోజు ప్రతి క్షణం మనందరినీ కూడా కాపాడుతున్నటువంటి ఆ గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుని గట్టిగా చెప్పులు కొడదామా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మనులన్నింటినీ మన నాదుని క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అతని యొక్క నాదుడైన
సమర్పణం సజీవ దేవునికి అర్ప ద్రాక్ష రసములతో మా జీవ ఫలం అర్పణం సమర్పణం సజీవ దేవునికి అర్ప ద్రాక్ష రసములతో మా జీవ ఫలం అర్పణం సమర్పణం సజీవ దేవునికి అర్ప ద్రాక్ష రసములతో మా జీవ ఫలం ప్రభువైన క్రీస్తు ద్వారా విజయమును చేకూర్చెను. అతని ద్వారా
దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు, పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్థుతులను పాడుచున్నారు. వారితో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావంతో స్తుతించుట ఎట్లనగా భోజనానంతరము పాత్రమునందుకుని
గాక నీవు ఎన్నుకొని నా పుణ్యాత్మలతోను ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోను ధన్యులైన మీ అపోస్తలులతోను వేద సాక్షులతోను సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలయన వీరి విజ్ఞాపనల ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా బాలపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకుని ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దశల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నాదో
సర్వశక్తి కలపితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక గౌరవ మహిమలు కలుగును గాక నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న అమాయక తండ్రి, మీ నామము స్తుతించబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మాయము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క పొండ వారిని మేము మళ్ళించినట్లు మా ఆయనను మీరు మళ్ళించండి. ప్రభు అన్నికిల్లుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ స్త్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగాక. మీ ఆత్మతో ఉండనుగాక. ఒకరికి ఒకరం ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. Thank you.
మరొకసారి కరుణగిరి పుణ్యక్షేత్ర జూబ్లీ మహోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ రోజున ఇంత ఘనంగా ఈ జూబ్లీ మహోత్సవాన్ని జరుపుకుంటకు మనకు చేసిన మేళ్లకు గాను ముందుగా ఆ కల్వరి నాదునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. మన విచారణ గురువులు మరియు మన విచారణ ఆహ్వానాన్ని మన్నించి ఈ రోజున ఈ జూబ్లీ మహోత్సవ పూజకు మన విచారణకు విచ్చేసి తన చక్కటి సందేశము ద్వారా సిలువ యొక్క విలువ మరియు విశిష్టతను ఎంతో చక్కగా వివరించి మనందరి జీవితాల్లో ఆ కల్వరి నాదుని యొక్క ప్రేమ ఆశీస్సులను దండిగా కురిపించేలా చేయాలని ప్రార్థించినటువంటి ఫాదర్ భాగ్యరాజు గారు, డివైన్ వర్డ్ సెంటర్ ముత్తంగి గారికి మన విచారణందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఒక ప్రణాళికను సిద్ధము చేసుకొని దాన్ని కార్యరూపం దాల్చి తానే స్వయముగా బాధ్యతలు పంచుతూ తాను బాధ్యతలను అందరితో పాటు కలిసి ఎంతో కష్టపడి అహర్నిశలు కృషి చేసి ఈ రోజున ఈ జూబ్లీ మహోత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడానికి ప్రథమ కారణం మన విచారణ గురువులు ఫాదర్ మాదాను ప్రతాప్ గారు. వారికి గట్టిగా చప్పట్లు కొట్టి మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అదేవిధంగా గత 5 రోజులుగా మన విచారణకు విచ్చేసి మన విచారణ గురించి మరియు విచారణ కుటుంబాలందరి గురించి ప్రత్యేకంగా ప్రార్థించినటువంటి ఫాదర్ కెనడీ గారికి, ఫాదర్ విజయ్ గారికి, ఫాదర్ జ్ఞానప్రకాష్ గారికి, ఫాదర్ థామస్ గారికి, ఫాదర్ యూజే చిన్నప్ప గారికి మరియు ఫాదర్ జాన్ గారికి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ రోజున ఈ పండుగ రోజున మనందరి కోసం ప్రార్థించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి గురువులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరూ నా యొద్దకు ఆకర్షితులు అని ప్రభు నడువుచున్నాడు. ప్రార్థించుదము మా ప్రభువైనవు యేసుక్రీస్తువా, నీ పరమ ప్రసాదము స్వీకరించి నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. జీవనదాయైన సిలువ మాను ద్వారా నీవు రక్షించిన మమ్మందరినీ పునరుత్థాన మహిమలోనికి కూడా చేర్చుకును దేవా. పితతో కలిసి పవిత్రాత్మతో పాటు యుగ యుగములు జీవించుతూ పరిపాలించు నిన్ను ఈ మనవి చేయుచున్నా. ఏర్పాటు చేసి ఏ ఒక్కరు కూడా నిద్రపోకుండా అలసిపోకుండా
మేము నిజమైనటువంటి దేవుని బిడ్డలము అని నిరూపించుకున్నటువంటి మీ అందరికీ మరొకసారి క్రీస్తు శిల్వ మహోత్సవ పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తున్నా. గట్టిగా చెప్పబడుదామా. అలాగే మన విచారణ గురువులకు, అలాగే విచేసిన గురువులందరికీ కూడా గట్టిగా చెప్పులు కొట్టి మనందరి కోసం దివ్య పూజాబలి సమర్పించినారు. మరొకసారి కృతజ్ఞత తెలియజేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. Kaluvari siluva siluvalo viluva